బ్రాడీపేట 2వ లైన్లోని ఎస్హెచ్ఓలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్ల కౌశిక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి తెలుగు భాష నిర్వీర్యం చేస్తుందన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని మహాకవులందరూ పలికారు. అంతటి గొప్పతనం ఉన్న తెలుగు భాషను నిర్వీర్యం చేయడం మాతృభాషకు ద్రోహం చేయడమే అన్నారు. మాతృభాషను మరవడం అంటే తల్లిదండ్రులు మరవడమే అని ప్రభుత్వం గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికి నమస్కారం. నా పేరు చల్ల కౌశిక్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. గత 2 రోజుల క్రితము ఈ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలో తెలుగు మీడియాన్ని తీసేవేస్తుందామని చెప్పేసి ఒక జీవోని తీసుకురావడం జరిగింది. అయితే ఏబీవీపీ ఈ జీవోని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలు యందు తెలుగు లెస్స అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తెలుగు మీడియంలో తెలుగు మీద అవగాహన లేక ఆయన పూర్తి విద్యాభ్యాసం ఆంగ్లంలో జరగడం కారణంగా తెలుగు మీద అవగాహన లేకపోవడం కారణంగా ఈరోజు తెలుగు మీడియాన్ని లెస్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణం అని చెప్పేసి ఈరోజు మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఇదే తెలుగు గురించి అనేక మంది కవులు మేధావులు ఈ తెలుగు భాషకు గొప్పదనం చెప్పడం జరిగింది. మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాము ఈ మాతృభాష ఏదైతే ఉందో తెలుగు మాతృభాష కన్న తల్లిదండ్రులతో సమానం అని చెప్పేసి మనము అనేక సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాము. అయితే అటువంటి ఈ కన్న తల్లిదండ్రులతో సమానమైనటువంటి తెలుగు ఏదైతే ఉందో ఈరోజు తెలుగును ఒక ఆప్షన్గా పెట్టడం అనేది చాలా తల్లిదండ్రులు కూడా ఒక ఆప్షన్గా పెట్టినట్టు సందర్భం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఇదే తెలుగు మీద తెలుగు మీడియాలో అభ్యసించినటువంటి అనేక మంది మేధావులు ఈరోజు అనేక రకమైనటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నారు. ఈరోజు అనేక మంది ఐఏఎస్లు అయితే కావచ్చు, ఐపీఎస్లు అయితే కావచ్చు, అనేక రకమైనటువంటి గ్రూప్ 1 ఆఫీసుల్లో తెలుగులో అభ్యాసం చేసి ఈరోజు కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. అనేక రకమైన రాజ్యాంగ పదవులు కూడా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. కాబట్టి తెలుగు మీద ఇటువంటి వివక్ష చూపడం అనేది చాలా దారుణం అని చెప్పేసి మేము ఈరోజు ఈ పత్రికా విలేకరుల ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు 2019 ఎలక్షన్లో గుడ్డి కన్న మెల్ల మేలు అని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో యువత ఎక్కువ శాతం పాల్గొని చెప్పేసి నూతన ప్రభుత్వానికి నాంది పలకడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు విద్యారంగానికి మేము పెద్దపీట వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు విద్యారంగంలో మనం కానీ గమనించినట్లయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు విద్యారంగంలో ఉంది. ఈరోజు మనం కానీ గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలో కొత్తగా తీసుకువస్తున్నటువంటి నూతన విద్యా విధానం ఏదైతే ఉందో నూతన విద్యా విధానంలో కూడా మాతృభాషల్ని గౌరవించండి, మాతృభాషలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు నూతన విద్యా విధానంలో ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. అయితే మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అయితే కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాతృభాషను గౌరవిస్తూ మాతృభాష పరిరక్షణ కోసం అనేక రకమైనటువంటి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన రాష్ట్రంలో మాతృభాష మీద ఇంత వివక్ష ఏంటి అని చెప్పేసి మేము ఈరోజు సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. కాబట్టి ఇప్పుడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో మేము తెలుగు మీడియాన్ని వెత్తివేస్తున్నాము పాఠశాలలో అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. లేని పక్షంలో తెలుగు అభిమానులు ఎవరైతే ఉన్నారో, తెలుగు కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకువచ్చి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో మేము ఉద్యమాలు చేయడానికి కూడా ఈరోజు ఏబీవీపీ సిద్ధంగా ఉందని మేము తెలియజేస్తున్నాము. అలాగే ఒక చిన్న హాస్యాస్పద విషయం ఏంటంటే కనీసము ఒక తెలుగు యూనివర్సిటీ కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో నిన్న తెలుగు అకాడమీ చైర్పర్సన్ని లక్ష్మీభరత్ గారిని నియమిస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కనీసం ఒక తెలుగు యూనివర్సిటీ లేనటువంటి ఈ రాష్ట్రంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్కి ఏ విధంగా నియమిస్తారని చెప్పేసి ఈరోజు హాస్యాస్పదం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి పిచ్చి పిచ్చి జీవోలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఒకసారి అవగాహన చేసుకున్న తర్వాత ఈ ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలి, ప్రజా స్వీకరణ తీసుకోవాలి, అప్పుడు మాత్రమే ఈ ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న సూచనిస్తున్నాను. కాబట్టి ఈ విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకువచ్చి విద్యార్థుల్ని యువతని సరైనటువంటి మార్గంలో తీసుకోపోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని సరైనటువంటి మార్గంలో నడపాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము.